హిందువులు పవిత్రంగా భావించే మొక్కలలో తులసి ఒకటి అందుకే దాదాపుగా ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది తులసి మొక్క ఇంట్లో ఉండటం చాలా శుభసూచకం అని వేదశాస్త్రం చెబుతోంది అలానే తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా హిందువులు భావిస్తారు అంతేకాదు మహావిష్ణువుకు కూడా తులసి చాలా ప్రీతికరమైనది తులసి మొక్కని నిత్యం పూజించడం వల్ల లక్ష్మీదేవి మరియు విష్ణువు అనుగ్రహం పొందవచ్చు దాంతో ఇంట్లో సిరి సంపదలు వెల్లువెత్తుతాయి మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే తులసి మొక్క చాలా సహాయకారిగా ఉంటుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని నమ్ముతారు ప్రతిరోజూ ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు తులసి ఆకులను తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టండి దీన్ని మీరు డబ్బును దాచే ప్లేస్లో పెట్టండి దీనివల్ల మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు అలాగే డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి దీనివల్ల మీకున్న అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈ రోజు అమ్మవారిని పూజిస్తారు శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజలో తులసి ఆకులు సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలాగే ఆమె అనుగ్రహం మీపై ఉంటుంది దీంతో మీ సంపద పెరుగుతుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో తులసి ఆకులు కలిపిన నీటిని మీ ఇంటి మూలాల్లో చల్లండి దీనివల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది అలాగే ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది తులసి మొక్కకు నీళ్లు పోసి ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఆ ఇంట్లో సుఖ సంతోషాలుంటాయని విశ్వాసం తులసి పూజ సమయంలో తులసి మంత్రాన్ని పఠిస్తే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి మీ వివాహంలో సమస్యలను ఎదుర్కొంటుంటే తులసి ఆకులను పాలలో కలిపి శివలింగానికి సమర్పించండి ఈ పరిహారం వల్ల మీ వైవాహిక జీవితంలోని అన్ని అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి తొందరగా కుదిరే అవకాశం ఉంది తులసి ఆకులు కోరికలను నెరవేర్చడానికి అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు ఒక పదకొండు తులసి ఆకులు తీసుకుని సింధూరంలో నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి ఆ ఆకులతో మాలగా తయారుచేసి ఆంజనేయుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి నాలుగైదు తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడి పాత్రలో వేయండి ఇలా చేస్తే ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది ప్రతిరోజు పూజ చేసిన తరువాత ఆ నీటిని ఇంటి గుమ్మం మీద చల్లుకోవాలి దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగడంతోపాటు కోరిన కోరికలన్నీ నెరవేరతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో తులసి మొక్కను పెడితే సరిపోదు నిత్యం తులసి పూజ చేసి మొక్కకు నీరు పోయాలి ఇలా తులసికి పూచేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వ్యక్తి సంపద ఆహారాన్ని పొందుతాడు తులసి మొక్కకు నీరు సమర్పించిన తర్వాత ప్రదక్షిణలు చేయాలి తులసికి ప్రదక్షిణ మూడుసార్లు చేయండి తులసి ఆకులను ఏకాదశి రోజు రాత్రి సమయంలో ఆదివారాలు తెంపకూడదు అలాగే గ్రహణ సమయాల్లో ఈ ఆకులను తెంపడం అరిష్టం ఎండిపోయిన తులసి ఆకులు రాలితే వాటిని ఊడ్చివేయకూడదు వాటిని ఆ మొక్క సమీపంలోనే తీసి పూడ్చాలి అలాగే స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు పూజించే తులసి మొక్కదళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి వాస్తును అనుసరించి తులసి మొక్కను ఇంటిలో సరైన స్థానంలో ఉంచాలి అప్పుడే తులసి వల్ల కలగాల్సిన అన్ని లాభాలు కలుగుతాయి తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవడం అన్నింటికంటే శ్రేష్టంగా చెబుతారు అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం వైపు లేదా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు సోమవారం రోజున తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదతో నెయ్యితో దీపం వెలిగించి పూజించాలి ఈ దీపంలో చిటికెడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి తులసి మొక్కకు నైవేద్యంగా బెల్లం పెట్టడం వల్ల మీ ఇంటిపై మహావిష్ణువు అనుగ్రహం లభించి సిరిసంపదలకు లోటు ఉండదని వేద పండితులు చెబుతున్నారు అయితే శివుడు గణేశుని పూజలో తులసి ఆకులను ఉపయోగించడం నిషేధించబడింది అందుకే పొరపాటున కూడా తులసి ఆకులను పూజకు ఉపయోగించరాదు నైవేద్యంగా పెట్టకూడదు ఎండిన తులసి మొక్కను చెత్తకుప్పలో లేదా తప్పుడు ప్రదేశంలో వేస్తే మీరు అనేక రకాల నష్టాలను చవిచూడవచ్చు ఎండిన తులసి మొక్కను శుక్రవారం నాడు ఇంటి దగ్గర ఉన్న పవిత్ర నదిలో నిమజ్జనం చేయడం లేదా ఏదైనా చెట్టు కింద ఉంచాలి ఎండిన మొక్కను తొలగించిన తర్వాత మీరు వెంటనే ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటాలని గుర్తుంచుకోండి భూమిలో తులసి నాటడం మంచిది కాదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఉత్తమ ఫలితాలను పొందడానికి మీరు ఎల్లప్పుడూ ఒక కుండలో నాటాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానమాచరించి లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు కుంకుమలు పది కాలాల పాటు ఉంటాయని నమ్ముతారు తులసి మొక్క ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క కనుక ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కను పెంచండి ఉభయ సంధ్యలలోనూ పూజ చేయండి హిందూ మతంలో ఒక వ్యక్తి మరణించిన అనంతరం అతని నోట్లో గంగాజలంతో తులసి ఆకులను వేసి మృతదేహం నోటిలో వేస్తారు దీనిని తులసి తీర్థం అని అంటారు ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూరుతుందని విష్ణుమూర్తి పాదాల చింత స్వర్గంలో స్థానం పొందుతారని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి